ఈరోజు మేము ఈజీగా చేసుకునే లడ్డూలు మాత్రం వారానికి ఒక్కసారి అయినా ఇలా చేసుకుని తిన్నాము. చూడండి, రెండు గ్లాసులు శనగపిండి, కొంచెం సరిపడా సాల్ట్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా పిండిని కలిపి పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల పంచదార వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పాకాన్ని మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. గరిట పెట్టి మనం అలా తిప్పేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ పడుతూ లాస్ట్కి అసలు డ్రాప్స్ ఉన్నా కూడా పడవన్నమాట, అప్పుడు మనకు పాకం వచ్చేసినట్టే లెక్క. సో ఇప్పుడు అది తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు కొన్ని వేసేసుకొని అవి కాగబెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకొని బూందీ గరిటెలో మనం కలిపెట్టుకున్న పిండిని వేసుకొని బూందీని గట్టిగా కాకుండా కొంచెం ముందస్తుగానే తీసేసేయాలన్నమాట. తీసేసి ఆ పాకంలో వేస్తూ ఉండాలి. తీసింది తీసినట్టు వేస్తూ అందులో వేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలిసేలాగా తిప్పుకొని కొంచెం వేడి తగ్గింది అనుకున్నాక ఆ మిశ్రమం మొత్తం చక్కగా మనం లడ్డు తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లడ్డూలు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.